మామనాడ్ జిల్లాలోని మరి హైర్ వెహికల్ చార్జెస్ గురించి మరి పెండింగ్ బిల్లుల గురించి ఎవరైతే అధికారులు సొంత వాహనాలు పెట్టుకొని ఫేక్ బిల్లులు క్లెయిమ్ చేసుకుంటున్న దాని గురించి మాకు మామనాడ్ జిల్లాలోని అసోసియేషన్ బిల్లింగ్ గురించి ఈ ఒక ఆరు అంశాల గురించి ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది మా మిత్రులు ఈ రోజు సంగం మీటింగ్ కి మా జిల్లా జనరల్ సెక్రటరీ నరేష్ యాదవ్ గారు జిల్లా ఉపాధ్యక్షుడు మరి ఎండి శకిల్ గారు మరి ఉపాధ్యక్షుడు టు మన ధర్మనాయక్ గారు మరి అడిషనల్ సెక్రటరీ ముదిరాజ్ నరసింహ గారు మరి ఆర్గనైజేషన్ సెక్రటరీ రమేష్ యాదవ్ గారు మన రమేష్ నాయక్ గారు మరి ట్రెజరీ మరి రఘుగౌడ్ గారు మరి ఎగ్జిక్యూటివ్ నంబర్స్ రహమాన్ భాయ్ గారు మరి పెద్దలు మున్నాభాయ్ గారు కనకప్ప గారు మరి అలాగే వాజిద్ భాయ్ గారు విజయ్ గారు మరి అంజనేయల్ గారు శ్రీనివాస్ గారు అలాగే మరి చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి మరి రాజునాయక్ గారు వాళ్ళందరూ మన ప్రసాదన్న గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వీళ్ళందరూ ఈరోజు ఈ మీటింగ్కి సహాయ సహకారాలు అందించి ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ నెంబర్స్ చాలా ముందుకొచ్చి ఈరోజు ఈ మీటింగ్కి సక్సెస్ఫుల్ చేయడానికి మా సమావేశాన్ని పెట్టుకున్నాము. ముఖ్యంగా ఐదు అంశాలు మేము ఈరోజు ఈ మీటింగ్లో చర్చనించడం జరుగుతుంది. కాబట్టి ఐదు అంశాలు ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు కావాల్సింది ఏంటంటే, మాకు 33,000కి వెళ్ళి 46,000కు పెంచాలని ప్రభుత్వానికి మేము ఆల్రెడీ ఇంతకుముందే ప్రభుత్వంలో మాకు బిల్లు పెంచాలని మేము మాకు మా రాష్ట్ర అధ్యక్షుడు సలావుద్దీన్ గారు ఫైల్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు పెంచుతలేరు కాబట్టి ఖచ్చితంగా మాకు 33,000 రూపాయలు ఏమాత్రం సరిపోతలేదు కాబట్టి 46,000కు పెంచాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో మేము 17,000 అద్దె వాహనాలు అద్దె రూపంలో 17,000 రూపాయలు ఇస్తుండే నెలకు, ఇప్పుడు 24,000 అయింది. 24 నుంచి 33,000 అయింది. కానీ అప్పుడు 17,000 ఉన్నప్పుడు 50 రూపాయలకు డీజిల్ ఉండే, ఇప్పుడు 50 నుంచి 10 వెరకుట 110 రూపాయల వరకు చేరుకున్నది. కానీ అది అద్దె 33,000 మాత్రం అలాగే ఉండిపోయింది. అలాగే జిల్లాలో జిల్లా అధికారులు కానివ్వండి, తహసీల్దారులు కానివ్వండి, ఎంపీడీఓలు కానివ్వండి, ప్రతి ఒక్కరు బినామీ పేర్ల మీద ఈరోజు వాహనాలు నడుపుతున్నారు. మా అధికారులు బినామీ వాడుకుంటూ వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, మేము కూడా వాళ్ళ పిల్లలాగానే అనుకునాలే. అరే జీవనం లేకుంటే ఎట్లా గడుస్తుంది? డ్రైవర్ల పుట్ట కొట్టి ఈరోజు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు కనుక వాళ్లకు వాళ్ళపైన మేము డీటీసీ మేడం ప్రాంతీయ అధికారి దుర్గా ప్రమిళ గారికి మేము బినామీ పేర్లో ఒక లిస్ట్ ఇచ్చినాము. ఈరోజు వరకు కూడా ఆమె స్పందించకపోవడం చాలా విడ్డూరం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో నడిచే అద్దె వాహనాలకు దాదాపుగా పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయంటే, ఒక పిఆర్ డిపార్ట్మెంట్లోనే ఒక మైనార్ లోకల్ డిప్టీకి నడుస్తున్న వెహికల్కు 22 నెలల నుంచి రాలేదు బిల్లు. రాజపూర్ 19 నెలల నుంచి రాలేదు. మక్తల్ కూడా దాదాపు 2 ఇయర్స్ నుంచి రాలేదు. ఇన్ని నెలల నుంచి పెండింగ్ బిల్లులు పెడితే ఇప్పుడు వీళ్ళు డ్రైవర్లు ఎట్లా బతకాలి ఏం సంగతి అనేది కొద్దిగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంకోటి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లకు ఒక నెల జీతం రాకపోతే విలవిలలాడిపోతారు. వీళ్ళకి ఇంత ఇన్ని నెలల నుంచి రాకపోతే ఎట్లా బతుకుతారు ఏం సంగతి?